నమస్తే అండి, నా పేరు నవీన్. మేము కేశంపేట అనమాట, అమ్మమ్మ పొలం మాది. మేము రీసెంట్గా తీసుకున్నామండి. బిఫోర్ మేము ఏంటంటే బీహార్ లేబర్ చేత మేము మొత్తం మిల్కింగ్ అంతా కూడా చేయించేవాళ్ళం. రీసెంట్గా ఏమిటంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఏమైందంటే మ్యాన్ పవర్ ఆఫ్ అయిందనమాట, సగానికి సగం మాకు యూటిలైజ్ అవుతుందనమాట ఈ మిషన్ వల్ల. టైం సేవ్ అవుతుంది, సేమ్ టైం ప్రొడక్షన్ కూడా పెరిగిందనమాట రీసెంట్ టైమ్స్లో. అండ్ సేమ్ టైం ఏంటి అంటే హైజీన్ కూడా పెరిగింది మిషన్ రావడం వల్ల. అండ్ ఇంకొకటి టైం టు టైం కూడా మేము మార్కెట్కి వెళ్ళగలుగుతున్నాం. లేబర్ ద్వారా చేసినప్పుడు చాలా ప్రొడక్షన్ తక్కువ వచ్చేది, అసలు ప్రొడక్షన్ కన్నా చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు దీనివల్ల ఆల్మోస్ట్ ఒక 20% ఎక్స్ట్రా ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పి షాద్నగర్లో మేము తీసుకున్నామండి, మా ఫ్రెండ్ నరేంద్ర గారి దగ్గర. రీసెంట్ టైమ్స్లో మేము ఇంకా వీరి దగ్గర చాలా సర్వీసెస్ కూడా తీసుకున్నాం బిఫోర్, మ్యాట్స్ అని ఇవన్నీ అని కూడా. సో రీసెంట్గా ఈ మిషన్ కూడా కొనడం జరిగింది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా ఫామ్ని, మా సైట్ని. నేను కూడా ఒక రైతు బిడ్డని, మాకు ఒక డైరీ ఫామ్ ఉంది. ఆ డైరీ ఫామ్ నుంచి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రిజైన్ చేసి ఆ డైరీ ఫామ్ ఉంది మాకు, పూటకి 100 లీటర్ల పాలు వెళ్తాయండి మా దగ్గర. దాని నుంచి ఆ అనుభవంతో మేము ఈ షాప్ పెట్టి రైతులకు అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. రైతులకు అందుబాటు ధరలు అన్ని అవైలబుల్ చేస్తాం. దీంతోపాటు మాకు సర్వీస్ చేయడానికి గిరి అని మన ఫ్రెండ్ ఉన్నాడండి, దాంతోపాటు ఇక్కడ చంద్రశేఖర్ అని కూడా అవైలబుల్ ఉంటాడు. మీరు మాకు ఫోన్ చేస్తే మీకు ఎనీ టైం మీకు ఏం కావాలన్నా ఫోన్లోనే మాక్సిమం రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అట్లా కాని పక్షం ఉంటే మా వాళ్ళని ఇమీడియట్గా సైట్ దగ్గర విజిట్ చేయించి అక్కడనే సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామండి. వీళ్ళిద్దరు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు సర్వీస్కి. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. చాలామందికి డైరీ ఫామ్కు సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అంటే అన్ని రకాల పరికరాలు ఒకటే దగ్గర దొరికితే మనకు చాలా బాగుంటుందని చాలామందికి అనిపిస్తుంటుంది. కానీ మిల్కింగ్ మిషన్ మనం ఒక దగ్గర తీసుకోవాల్సి వస్తుంది, చాప్ కట్టర్ ఒక దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా అన్ని ఒకటే దగ్గర దొరికితే బాగుంటుందని చాలామందికి అనిపిస్తుంటుంది. అందుకోసమే ఈరోజు నేను ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ మనకు అన్ని రకాల చాప్ కట్టర్స్, 3 రకాల మిల్కింగ్ మిషన్స్, 2 రకాల మ్యాట్స్, చిన్న చాప్ కట్టర్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు అదనంగా మీకు సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది, పాతవైనా కొత్తవైనా. వాటితో పాటు మనకు స్పేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని రకాల మిల్కింగ్ మిషన్స్కు, అన్ని రకాల చాప్ కట్టర్స్కు స్పేర్స్ కూడా ఇక్కడ లభిస్తుంది. వీటన్నిటి గురించి ఇక్కడ ఇద్దరు ప్రొపరేటర్స్ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నరేందర్ రెడ్డి గారు. వాళ్ళలో ఒకరైన నరేందర్ రెడ్డి గారు మనకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్కి వచ్చినందుకు. మా దగ్గర వచ్చేసి అన్ని రకాల డైరీ ఫామ్కి సంబంధించి అన్ని రకాల ఎక్విప్మెంట్స్, మిషనరీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ మిల్కింగ్ మిషన్స్ కానీ, బ్రష్ కట్టర్స్ కానీ, చాప్ కట్టర్స్ కానీ, తర్వాత అన్ని రకాల సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాము. దాంట్లో భాగంగా మన దగ్గర 3 రకాల మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి. చిన్న ఫార్మర్స్కి వచ్చేసి 4 నుంచి 5 ఆవులు ఉన్న వాళ్ళకి మిల్కింగ్ నానో మిషన్స్ ఇస్తున్నాం మనము. ఇది 4 నుంచి 5 ఆవుల వరకు సరిపడా ఇది మిషన్ పనిచేస్తుందండి. దీని తర్వాత మోడల్ వచ్చేసి హాఫ్ హెచ్పి మోడలు. ఇది హాఫ్ హెచ్పి, దీంతో 350 LPM ఉంటుంది దీనికి. ఇది 10 ఆవుల లోపు ఉన్న రైతులకి ఇది పనిచేస్తుందండి. ఇది ఇది వచ్చేసి మనకి 4 నుంచి 5 నిమిషాల్లో 10 లీటర్ల పాలు తీయబడిన ఒక ఆవుకి. దాని తర్వాత వచ్చేసి ఎక్కువ ఆవులు ఉన్న పెద్ద రైతులకు వచ్చేసి మన దగ్గర ఇది ఉందండి, 1 HP మిల్కింగ్ మిషన్. ఇది 650 LPM పనిచేస్తుంది. ఇది మన దగ్గర ఎస్పెషల్గా ఈ PVC క్యాన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది బయట ఎక్కడ మార్కెట్లో దొరకదు. ఇది 1 HP మిల్కింగ్ మిషన్తో పాటు పెట్రోల్ ఇంజిన్ కావాలంటే పెట్రోల్ ఇంజిన్ అవైలబుల్ ఉంది. దాంతోపాటు ఆవులను కడుక్కోవడానికి మనకి HTP పంప్ కూడా, 22 నెంబర్ HTP పంప్ ఇస్తున్నాం. దీంతోపాటు ఇవన్నీ 4-in-1 కంబ ఒకటి దానికి ఫిట్ చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది మన స్టాండ్కి. దాంతోపాటు మన దగ్గర పల్సేటర్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇది ఒకటి వాటర్ ప్రూఫ్ పల్సేటర్. ఇది దీనికి వచ్చేసి మనకి వాటర్లో కడిగినా కానీ, వాటర్లో డిప్ చేసినా కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇది 5 సంవత్సరాల గ్యారంటీ ఇవ్వబడింది దీనిపైన. ఇది వచ్చేసి నార్మల్ పల్సేటర్ అండి, మనం రెగ్యులర్ ఇచ్చే పల్సేటర్. 60-40 పల్సేటరు. ఇది వచ్చేసి మనకి 1200 రూపాయలకు మన దగ్గర అవైలబుల్లో ఉందండి. ఇది మనకి ఈ మిల్కింగ్ మిషన్ సంబంధించినటువంటి ఈ ప్రొడక్ట్స్ ఇవ్వండి. ఇది వచ్చేసి మనం జనరల్గా ఇది మనకి స్టీల్ బకెట్ ఇస్తాము ప్రతి మిషన్ ఎంబడి. ఈ మనకి 50 ఫీట్ HDPE పైప్ ఒకటి వస్తుందండి. ఇది మనకి ప్లాస్టిక్ పైప్, ఒక ఫైబర్ పైప్ వస్తుంది. ఒకవేళ ఇది వద్దనుకున్న వాళ్ళు, PVC ఫిట్టింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఆ PVC ఫిట్టింగ్ కూడా చేసి ఇవ్వబడ్డం మనకి. దీనికి సంబంధించిన స్పేర్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఈ క్లాసెట్ అవైలబుల్ ఉంటుంది, లైనర్స్ అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ లైనర్స్. తర్వాత ఈ పల్సేటర్స్లో కూడా 3 రకాలు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఏది కావాలంటే అది రైతులు మనకు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే మనం ఆర్టీసీలో కానీ కొరియర్లో, ఏ కొరియర్లో వేసి పంపించేస్తాం. ఇంత దూరం రావాల్సిన పని లేదు. మిల్కింగ్ మిషన్స్తో పాటు రైతులకు చాలా ముఖ్యమైనవి గడ్డి కోసుకోవడానికి బ్రష్ కట్టర్స్, వాటితో పాటు మనం చాపింగ్ చేసుకోవడానికి చాప్ కట్టర్స్. ఇవి మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎంత HPలో ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత ఉన్నాయి?
ఓకే అండి, మన దగ్గర వచ్చేసి బ్రష్ కటర్స్ టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి టూ స్ట్రోక్ బ్రష్ కటర్స్, ఫ్రంట్ సైడ్ ప్యాక్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ టూ స్ట్రోక్లో ఫోర్ స్ట్రోక్లో అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర హోండా కంపెనీ కావాలంటే హోండా కంపెనీ, టైటాన్ కంపెనీ టైటాన్ టెక్ ఉంది మన దగ్గర, రియల్లీ కంపెనీలో మూడు కంపెనీలకు సంబంధించి బ్రష్ కటర్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. దాంతోపాటు చాప్ కటర్స్ వచ్చేసి మన ఓన్ బ్రాండింగ్ అండి చాప్ కటర్స్. దాంట్లో మన దగ్గర ఒక 5-6 మోడల్ ఉన్నాయి మన దగ్గర, 2 HP నుంచి 7.5 HP వరకు ఉన్నాయండి మెషిన్స్. ఇవన్నీ మన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేపించి తెప్పిస్తున్న మెషిన్స్ అండి ఇవి. దీంట్లో మనకి 3 HPలో 2 మోడల్స్ ఉన్నాయి, 5 HPలో 4 మోడల్స్ ఉన్నాయి. 3 HPలో వచ్చేసి మనకి క్రాస్ బ్లేడ్లో ఒకటి ఉంది, స్ట్రైట్ బ్లేడ్లో ఒకటి ఉన్నాయండి. 5 HPలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. 5 HP మిషన్ వచ్చేసి 3 బ్లేడ్స్ హెవీ డ్యూటీ అండి. ఇది మనకి 3207 బేరింగ్స్ వస్తాయి, 3 బేరింగ్స్, 3 8mm బ్లేడ్స్ వస్తాయి దీనికి. ఇది గంటకి 1500 నుంచి 2000 కిలోల వరకు కొడుతుంది. దీనిలో 5 HPలో ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇది వచ్చేసి 5 HP 3 బ్లేడ్లో హై బ్లోయర్ అండి ఇది. ఇది మన కింద సైడ్ బ్లోయర్తో పాటు ఇటు సైడ్ బ్లోయర్ ఉంటుంది, పైన నుంచి కూడా బ్లోయింగ్ చేస్తుంది ఇది. ఇది వచ్చేసి ఇది కూడా 3 బ్లేడ్ హెవీ డ్యూటీ ఉంటుందండి, డబుల్ చైన్ వస్తుంది దీనికి. దీంతోపాటు మనకి 5 HPలో 4 బ్లేడ్ కానీ మరి ట్రాక్టర్ మౌంటెడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. 5 HPలో 7.5 HPతో నడిచే ట్రాక్టర్ మౌంటెడ్ మెషిన్ ఇది. చాలా హెవీ బాడీతో డిజైన్ చేయించామండి మనం ఇది. ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది 7.5 HP మోటార్తో రన్ చేయబడుతుంది. 30 mm థిక్నెస్ ప్లేట్ వేయించామని స్పెషల్గా డిజైన్ చేయించాము. ఎస్పెషల్లీ 50 నుంచి 100 కవులు ఉన్న వాళ్ళకి సులువుగా ఉండేటట్టు కరెంట్ ఉన్నా లేకపోయినా మనం ట్రాక్టర్ PTOతో కనెక్ట్ చేసుకొని ఇక్కడ PTO కనెక్ట్ చేసుకొని మనం చాపింగ్ చేసుకోవచ్చు అండి ఇది. ఈ గంటకి 3000 నుంచి 4000 కిలోల గడ్డి పచ్చి గడ్డి కొడుతుంది ఇది. చాలా హెవీ డ్యూటీ ఉంటుంది, 4 బ్లేడ్ హై బ్లోయర్ అండి ఇది. సార్ ఇప్పుడు మిల్కింగ్ మిషన్స్ ఓకే, చాప్ కటర్స్ ఓకే, ఇక్కడ మనకు ఈ మ్యాట్స్ కూడా చూస్తే మనకు కొంచెం పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. ఈ మ్యాట్స్లో మరి ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర అండి మల్లేష్ గారు, మన దగ్గర మ్యాట్స్ వచ్చేసి 3 రకాల క్వాలిటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఒకటి 6 ఫీట్స్ ఉంది, 6.5 ఫీట్ ఉంది, 7 ఫీట్ ఉంది. 6 ఫీట్లో వచ్చేసి బబుల్ టాప్ డిజైన్ ఒకటి, డైమండ్ టాప్ అంటే ఇలా వస్తుంది. బబుల్ టాప్ అనేది నేను తర్వాత చూపిస్తాను, అక్కడ ఉంది. మనకి డైమండ్ టాప్లో మనకి 3 వెరైటీస్ ఉన్నాయి, 6 కానీ 6.5 కానీ 7 కానీ. ఒక్కొక్క మ్యాట్ వచ్చేసి 41 kg నుండి 50 kg వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ నీడ్ని బట్టి మనం ఇస్తాము. ఈ మ్యాట్లు కావాలంటే మనకి ఇక్కడ నుంచి ఆంధ్ర కానీ ఎంటైర్ ఏపీ తెలంగాణకి మనకు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే మనం ఆర్టీసీ కొరియర్లో కానీ క్రాంతి కానీ VRL కానీ ఏదాంట్లోనే వేసి పంపిస్తాం మనం ప్యాకింగ్ చేసి. ఇప్పుడు చాప్ కటర్స్ మొత్తం మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకే, కానీ చాప్ కటర్స్కి సంబంధించిన మోటార్లు మనకు ఎంత వారంటీ ఉంటాయి లేదా గ్యారంటీ ఉంటాయి, అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి చాప్ కటర్కి సంబంధించిన స్పేర్స్ మొత్తం మీ దగ్గర దొరుకుతాయా? మన దగ్గర అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సన్ట్రేషన్ అంతా స్పేర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. మనం మిషన్ డిజైన్ ఇచ్చేటప్పుడే ఆ మిషన్తో పాటు ఆ మిషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చి తెప్పించి పెట్టుకున్నామండి. ఎటువంటి ఏ మన దగ్గర మనమే చాప్ కట్టే స్పేర్ పార్ట్సే కాకుండా మిగతా బయట అమర్ కానీ బయట ఎక్కడ తెచ్చుకున్నా వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ లేనిచో ఒకరోజు మనం ముందే ఒకరోజు ముందు చెప్తే నెక్స్ట్ డే వరకు స్పేర్ పార్ట్ తెప్పించిస్తామండి. సర్వీస్ కూడా డోర్ టు డోర్ సర్వీస్ ఉందండి మన దగ్గర. ఫోన్ చేసి చెప్తే మన పిల్లల్ని పంపిస్తాం, వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అక్కడ కాకపోతే మన షెడ్ దగ్గర తీసుకురామని చెప్తాం, వెల్డింగ్ వర్క్స్ అట్లాంటి ఏమైనా అవసరమైతే. ప్రతి చాప్ కట్టర్ వెనకాల మనం ఇచ్చే మోటార్కి 1 ఇయర్ అన్కండిషనల్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉందండి మనకి. ఏ విధంగా కాలిపోయినా కానీ మనకు 450 రూపీస్ అదనంగా ఛార్జ్ చేస్తే మనం ఇక్కడికి వచ్చేసి ఆ మోటార్ పెట్టి కొత్త మోటార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు సర్వీస్కి వచ్చేసి మనకి మనం 2-3 పిల్లలు మన దగ్గర అవైలబుల్ ఉన్నారండి. ఎనీ టైం ఫోన్ చేసినా మనకి మీ ఫామ్ దగ్గరకు వచ్చి చెక్ చేస్తారు. ఒకవేళ అక్కడ రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అక్కడనే రిపేర్ చేస్తారు. ఒకవేళ అక్కడ రిపేర్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే మన దగ్గర తీసుకురామని చెప్తాను. వెల్డింగ్ వర్క్స్ నీడెడ్ ఉంటే మోస్ట్లీ 90% అక్కడే అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాం, కాకుండా ఇక్కడ తీసుకురామని చెప్తాము. ఇక్కడ చిన్న చాప్ కటర్స్ కూడా ఉన్నాయి మనకు, మినీ చాప్ కటర్స్. వీటికన్నా ముందు మనము మీరు ఇందాక చెప్పిన చాప్ కటర్స్లో ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్న వ్యక్తులకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఆవులు ఉన్న వ్యక్తులకు ఏ చాప్ కట్టరు ఉపయోగపడుతుంది, 10 ఆవులు ఉన్న వ్యక్తులకు ఏ చాప్ కట్టరు ఉపయోగపడుతుంది, ఒక 20 ఆవులు ఉంటే ఎటువంటి చాప్ కట్టర్ తీసుకోవాలి, వాటితో పాటు దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మల్లేష్ గారు, మన దగ్గర చిన్న 2 HP నుంచి 3 HP, 3 HPలో ఇందులో మనకి టైటాన్ టెక్, తర్వాత రియల్లీ కంపెనీ చాప్ కట్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇది టైటాన్ టెక్ చాప్ కట్టర్ అండి. ఇది 4 బ్లేడ్స్తో రన్ అవుతుంది. ఇది గంటకి 600 నుంచి 800 కిలోలో గడ్డిని కట్ చేస్తుంది ఇది. ఇది హై స్పీడ్ ఉంటుందండి, 2800 RPMతో పనిచేస్తుంది మనకి. నార్మల్గా మన 3 HP 5 HP చాప్ కట్టర్స్ అయితే మనకి 1440 RPMతో రన్ అవుతాయి. ఇది స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే గడ్డి మాత్రం కొంచెం పెట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో. రైతులకు ఇది ఎవరికి అంటే ఒక 3 నుంచి 4 పశువులు ఉన్న వారికి మాత్రమే ఇది అనుకూలము. ఒకవేళ 4 నుంచి 5 పశువులు ఎక్కువ 10 పశువుల వరకు కూడా కొట్టుకోవచ్చు, కాకపోతే ఇది హీట్ అయినాక ఈ బేరింగ్లు అనేది తొందరగా పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము మీడియం రైతులు వస్తే మాత్రం ఈ చాప్ కట్టర్ సజెస్ట్ చేయట్లేదు, పెద్ద చాప్ కట్టర్సే ఇస్తున్నాము. ఎందుకంటే అటు లైఫ్ బాగుంటుంది, మోటార్ మంచి మోటార్ ఉంటుంది దానికి. తర్వాత దాంట్లో ఏం పోయినా స్పేర్ పార్ట్స్ అనేది తొందరగా ఈజీగా దొరుకుతాయి, తక్కువ కాస్ట్లో ఉంటుంది. దీని స్పేర్ పార్ట్స్ వచ్చేది
కొంచెం కాస్ట్లీ హెవీ ఉంటాయి. దీంతోపాటు మనకి ఇది ఈ మోడల్ ఒకటి ఉంది టైటాంటిక్లో, ఇది రెండు సేమ్ మోడల్. కాకపోతే మనకి ఏమన్నా వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకోవాలంటే ఈ ట్రే నుంచి చేసినప్పుడు ఈ ముందల దీనికి సపరేట్ చాపింగ్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చాడండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సపరేట్ చాపింగ్ చేసుకోవడానికి ఈ ముందల కూడా ఒక గ్రైండర్ లాగా బ్లేడ్స్ ఇచ్చాడు. సేమ్ అది కూడా చాపింగ్ చేసేసి బయటకు వస్తుంది మనకి. మనం ఇందాక చూపించినట్టుగా మనకి 3 HP చాప్ కట్టర్లో స్ట్రైట్ బ్లేడ్, క్రాస్ బ్లేడ్ ఉన్నాయి. 10 నుంచి 15 ఆవులు ఉన్న వాళ్ళకి అది 15 నుంచి 20 ఆవులు ఉన్నాయి అంటే 15 ఆవులు దా పైన ఉంది అంటే మాత్రం 5 HP చాప్ కట్టర్ తీసుకోవాల్సిందే. ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికని. అది ఎప్పుడైతే మనకి 5 HP చాప్ కట్టర్ తీసుకుంటే నీకు 20 నుంచి 30 పైసలు, తర్వాత 5 HPలో 4 బ్లేడ్ తీసుకుంటే 30 నుంచి 40 పైసలు, 40 నుంచి పైగా ఉన్న వాళ్ళకి మనకి పీటు ఇందాక చూపించిన ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్ అనేది అనుకూలం. అది తీసుకున్నట్టయితే మనకి తొందరగా అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో దీంట్లో గంట చేసే పని దాంట్లో 10 నిమిషాల్లో అయిపోతుంది. మనకి రైతులకు టైం సేవ్ అవుతుంది, తర్వాత కుట్టి కూడా మంచిగా నీట్గా వస్తుంది. సార్ ఇంకా ఇవి కాకుండా మన SNR ఆగ్రో ఇండస్ట్రీస్లో ఇంకా అదనంగా రైతులకు ఉపయోగపడేటివి ఇంకా ఏమి దొరుకుతాయి? మన దగ్గర వచ్చేసి చూడండి మల్లేష్ గారు, మన దగ్గర వచ్చేసి బేసిక్గా ఆవులకు సంబంధించినటువంటి ఈ పారాలు అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ SS పారాలు ఇవి, ఖరాబ్ కావు. 10 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాం మేము దీంట్లో. ఇది దీనికి ఒకటేమో వితౌట్ కామా, దీనికేమో కామతో పాటు వస్తుంది. ఇది వచ్చేసి మనకి 500 పడుతుంది, ఇదేమో 400 ఇస్తున్నామండి. ఇది ఈ పాడవవు చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మన్నికి ఎక్కువ వస్తాయి ఇవి. ఇది రైతులకు చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండి ఇవి. ఇది కూడా ఒకటి స్పెషల్గా తెప్పించినామండి దూడలకి పాలు తాపడానికి. ఇది డ్యూరబిలిటీ బాగుంటుంది, ఇది దూడలు కొరికినా కూడా ఏం పగిలిపోకుండా. ఇది ఒకటి ఫీడింగ్ 2 లీటర్ కెపాసిటీ, ఇది వాటర్ బాటిల్, అది ఫీడింగ్ బాటిల్ ఇది. దీంతోపాటు మన దగ్గర కౌ లిఫ్టర్ కూడా అవైలబుల్ ఉందండి. అన్ని రకాల మిల్కింగ్ క్యాన్స్ కానీ, క్యాన్స్ క్యాప్స్ కానీ, తర్వాత పల్సేటర్సు, మిల్కింగ్ ట్యూబ్స్, తర్వాత లబ్బర్ లైనర్సు, తర్వాత ఈ చాప్ కట్టర్కి సంబంధించి బ్లేడ్స్ కానీ, బేరింగ్స్ కానీ, అన్ని రకముల ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఈ స్టోర్ను చూసుకోవచ్చు, ఇక్కడ వెనకాలంతా ఇది మన స్టోర్కి సంబంధించిందే. ఇదంతా ఆయిల్స్ కానీ, మనకి బెల్ట్లు కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. దాంతోపాటు ఇక్కడ మోటార్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన 3 HP 5 HP ఎప్పుడు స్టాక్ ఉంటుందంటే, ఒకవేళ కస్టమర్కి ఎనీ కస్టమర్కి ఎప్పుడు కావాలన్నా అలా మోటార్ కాలిపోయినా కానీ తెచ్చి పడేసి కొత్త మోటార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న రైతులకు మీరు ఏ విధంగా వీటిని అందించే ప్రయత్నం చేస్తారు? చూడండి మల్లేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరపా మేము విజయనగరం పార్వతీపురం వరకు కూడా మనం డెలివరీ చేసాము కస్టమర్స్కి. మన వీడియో చూసి చాలామందికి మనం వాళ్ళకి ఏ పర్టికులర్ ప్రోడక్ట్ కావాలంటే వాళ్ళకి వీడియో పెడతాము, వాళ్ళకి నచ్చుకుంటే మనకి పేమెంట్ చేసేస్తే మనం ఆన్లైన్లో వాళ్ళకి డెలివరీ చేస్తాము. వాళ్ళకి ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఏదో VRL కానీ, క్రాంతి కానీ, నవత కానీ, తర్వాత మన APS RTC ట్రాన్స్కో కానీ, మన ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉండ కానీ దాంట్లో వేసేస్తాము. లేదు అంటే పర్టికులర్గా మన ఆటో మాట్లాడేసి మన వెహికల్ మాట్లాడి అరేంజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం మనం. ధన్యవాదాలు నరేందర్ రెడ్డి గారు, చాలా మంచి సమాచారం తెలియజేసారు. రైతులకు సంబంధించి అన్ని రకాల పరికరాలు ఒకటే దగ్గర లభ్యమైతే వాళ్ళకు కూడా కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే అన్నీ ఒక దగ్గర ఉంటే వాళ్ళకి ఏవి కావాల్సిందో అవి సెలెక్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మీరు విన్నారు కదా మన నరేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు. చాప్ కట్టర్స్ వచ్చేసి 2 HP నుంచి 7.5 HP వరకు, దాంతోపాటు మినీ చాప్ కట్టర్స్, తర్వాత స్టెయిన్లెస్ పారలు, తర్వాత మీకు దూడల ఫీడింగ్ బాటిల్లు, మిల్కింగ్ మిషన్స్, దాంతోపాటు మనకు మ్యాట్స్ అనేటివి ఇక్కడ మొత్తం అవైలబుల్ ఉన్నాయి. వీటి గురించి పూర్తిగా మీరు సమాచారం తెలుసుకోవాలంటే నరేందర్ రెడ్డి గారి నెంబరు మరియు శ్రీనివాసరెడ్డి గారి నెంబరు స్క్రీన్లో ఇస్తాను, మీరు కాల్ చేసి పూర్తి సమాచారాన్ని కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే మల్లేష్ గారు, థ్యాంక్ యూ మమ్మల్ని విజిట్ చేసినందుకు.